ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం అత్యద్భుతమైన తూర్పు ఫేసింగ్కి సంబంధించిన కొన్ని రహస్యాలను మనం తెలుసుకుందాం. అయితే మనము 100% వాస్తు నియమాలకు సంబంధించి స్థాపత్యవేదలోని కొన్ని రహస్యాలను డీకోడ్ చేసిన తర్వాత డోర్ ఎక్కడ పెట్టాలి అనే ఒక కాన్సెప్ట్ని నేను చాలా వరకు చెప్పడం జరిగింది. అయితే చాలామందిని మీరు అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ ఫేసింగే కావాలండి అనే ఒక మాట మీరు అబ్జర్వేషన్ చేసి ఉంటారు. అయితే నిజంగా ఈస్ట్ ఫేసింగే కలిసి వస్తుందా, మిగతా ఫేసింగ్లు కలిసి రావా అనేది చాలామందికి ఉండే ఒక డౌట్. ఇంకోటి, మీరు ఎంతమందిని అబ్జర్వేషన్ చేసినా వాళ్ళు ఈస్ట్ ఫేసింగే మాకు కావాలండి అని ఫస్ట్ ప్రయారిటీలో కూర్చొని ఉంటారు. అసలు ఈస్ట్ ఫేసింగే కలిసి రావడానికి గల కారణాలు ఏంటి, ఏ కారణం చేత అందరూ ఈస్ట్ ఫేసింగ్ వైపుకు మొగ్గు చూపుతున్నారు, ఎందుకు ఈస్ట్ ఫేసింగే రిజల్ట్ ఎక్కువగా వస్తుంది, వీటికి సంబంధించిన విశ్లేషణ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియో చూసే ముందు ఎవరైతే మన హరివాస్తుకి కొత్తగా వచ్చే ప్రేక్షకులు ఉన్నారో మీరు మన హరివాస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి. మా హరివాస్తులోని ప్రతి వీడియోని మీరు లైక్ చేస్తే మాకు కూడా చాలా సంతోషం. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. సో ఒరిజినల్ ఈ ద్వారాలకు సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఈ రహస్యాలు మనం తెలుసుకోవాలంటే గతంలో నేను ఆల్వేస్ రైట్ అనే ఒక సూత్రంకి సంబంధించిన వీడియో చేయడం జరిగింది. సో ఈ సూత్రానికి సంబంధించిన రహస్యం ఏంటి, ముందు ఒక్కసారి నేను క్లారిఫికేషన్ ఇస్తాను, మీరు చూడండి. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే ఏ ఇంటి ఫేసింగ్ అయినా, ఒకవేళ ఇది సౌత్ ఉంది, లేదంటే ఈస్ట్ ఉంది, లేదంటే నార్త్ ఉంది, లేదంటే వెస్ట్ ఉంది, ఏ ఫేసింగ్ అయినా సరే మీరు ఇంటి అంటే స్థలం లోపల ఒక ఇల్లు కట్టారంటే కరెక్ట్ సెంటర్ ఏదైతే ఉందో ఈ సెంటర్కి సంబంధించిన తర్వాత కుడి భాగం అంటే ఇక్కడ డోర్ పెట్టండి అని చెప్పాను. అదేవిధంగా సౌత్ అనుకోండి, కరెక్ట్ ఈ సెంటర్కి కుడివైపు పెట్టండి అని చెప్పాను. అదేవిధంగా వెస్ట్కి ఇక్కడ ద్వారం పెట్టండి అని చెప్పాను. అదేవిధంగా నార్త్కి ఇక్కడ ద్వారం పెట్టండి అని చెప్పాను. అంటే ఆల్వేస్ రైట్ యొక్క వాస్తు సూత్రంలోని రహస్యం ఏంటంటే మనకు సెంటర్ నుంచి కుడివైపు నుంచి ఎంటర్ కావాలి, మన ఇల్లు ఎంతైతే విడుత ఉంటుందో ఈ విడుతకి సంబంధించిన సెంటర్ నుంచి రైట్ సైడ్ నుంచే మీరు లోపలికి వెళ్ళాలి అనేది కాన్సెప్ట్. అదే విధానంలో మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీరు బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఈశాన్యం వైపే వెళ్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది సెంటరు, సెంటర్ కాకుండా మీరు ఇప్పుడు ఈశాన్యం నుంచే కదా ఇటువైపే కదా వెళ్ళాల్సింది. ఈ టోటల్ అంటే మీ ఇంటి యొక్క టోటల్కి సెంటర్ నుంచి ఈశాన్యం వైపు నుంచే వెళ్తున్నారు. చాలామందికి కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, అర్థమైందండి. అయితే మనం ఇక్కడ స్పెషల్ టాపిక్ తూర్పు మాత్రమే కలిసి రావడానికి గల కారణాలేంటి, దాని తర్వాత తూర్పు ఫేసింగే అందరూ ప్రయారిటీ ఇవ్వడానికి గల కారణాలేంటి, మిగతా ఫేసింగ్లు అంతగా ప్రిఫర్ చెయ్యరు, ప్రిఫర్ చేయలేకపోతున్నారు, అయితే మిగతా ఫేసింగ్ వాళ్ళకు కూడా బాగానే ఉంది, కానీ కొన్ని కండిషన్స్ని బేస్ చేసుకుంటే మాత్రమే మనం దీనికి సంబంధించిన విశ్లేషణ మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ అబ్జర్వేషన్, ఇప్పుడు టాపిక్లో మెయిన్ టాపిక్లోకి ఇప్పుడు వెళ్దాం మనం. సో ఇక్కడ చూడండి, మనం ఈస్ట్ ఫేసింగ్ని ఫస్ట్ ప్రయారిటీలో తీసుకున్న తర్వాత ఈ రోడ్కి మీ ఫేసింగ్ ఎంతైతే ఉంటుందో సెంటర్ నుంచి రైట్ సైడ్ మాత్రమే మీరు డోర్ పెడుతున్నారు. ఒకటో నియమం, సెంటర్ నుంచి రైట్ సైడే, అది నాలుగో స్థానం పెడుతున్నారా, మూడు పెడుతున్నారా, రెండు పెడుతున్నారా, ఒకటి పెడుతున్నారా, ఇందులో ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ఇంకా పనికిరాంది. సో చాలామంది ఇప్పటికీ మన హరివాస్తు ఛానల్ చూసి మేము చెప్పే శాస్త్ర నియమాలు పూర్వకాలంలో పాటించిన నియమాలకు చాలా వరకు మ్యాచ్ అవుతున్నాయనే ఒక ఉద్దేశంతో ప్రేక్షకులందరూ మన హరివాస్తు ఛానల్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు.
అత్యంత కీలకమైన పురాతన వాస్తుశాస్త్ర రహస్యాలను మన హరి వాస్తు ఛానల్లో మనం ఒక్కొక్క అంశంగా డివైడ్ చేసి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్ వల్ల మీకు ఒరిజినల్ శాస్త్ర రహస్యాలు మేము చెప్పేది నిజమా కాదా మీరు మీ ఊర్లోనే పూర్వం కట్టిన ఇండ్లను చూస్తే అర్థమైపోతుంది. సో ఈ రహస్యాలను డీకోడ్ చేసిన తర్వాత మీరు సింపుల్గా చూడండి, తూర్పు ఫేసింగ్కి నాలుగు కానీ మూడు కానీ ఎక్కడో దీంట్లో ఎక్కడో ఒక భాగంలో డోర్ పెడుతున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈస్ట్ ఫేసింగ్ యొక్క ఇంటి మిడిల్ నుంచి కుడి వైపు నుంచే మీరు ఇంట్లోకి వెళ్తున్నారు. ఈ యొక్క కారణం చేత మీకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒకటో రహస్యం. ఇందులో మళ్ళీ ఒక అంశాన్ని చూడండి, ఆల్వేస్ రైట్ అనే సూత్రం ఇక్కడ మనకు ఇంప్లిమెంటేషన్ అయ్యింది. ఓకేనా? సో ఇది మీకు క్లియర్ అయింది. ఇప్పుడు మనం సౌత్ ఫేసింగ్కి సంబంధించిన సీక్రెట్ తెలుసుకుందాం. ఎవరైతే దక్షిణానికి సంబంధించిన ద్వారం పెడతారో వాళ్ళైనా టోటల్ మూలకు కాకుండా ఈ నాలుగో స్థానంలోనో మూడో స్థానంలో పెడుతున్నారు కాబట్టి ఇది కూడా రైట్ అంటాను నేను. మూలలకు పెట్టినా కొంతమందికి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ మూలకు పెట్టడం వల్ల అనారోగ్య పరిస్థితి, ఆరోగ్యం దెబ్బతినడము, కంటిన్యూ ట్యాబ్లెట్స్ వేసుకునే యోగాన్ని ఇది కలగజేస్తుంది మూలలకు పెడితే. సో ఇది కూడా చాలామందికి ప్రిఫరెన్స్ ఉంది. అయితే ఇప్పుడు పడమరకు వచ్చామనుకోండి, పడమరకు ఒరిజినల్ శాస్త్ర రహస్యాల ప్రకారం మన పురాతన గ్రంథాలలో రాసిన నియమాల ప్రకారం ఆల్వేస్ రైట్ అనే సూత్రం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఎవ్వరూ చేయట్లేదు. ఇక్కడ లెఫ్ట్లో డోర్ తీసుకుంటున్నారు, ఇక్కడో 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 లెఫ్ట్లో డోర్ తీసుకుంటున్నారు. ఈ కారణం చేత చాలామందికి పడమర ఫేసింగ్కి సంబంధించిన సరైన నియమాలు పాటించక వాళ్లకు రిజల్ట్ రావడం లేదు. అర్థమైందండి పాయింట్? సో సార్ మాకు మరి రిజల్ట్ వచ్చింది, మాకైతే బాగానే ఉంది. బాగుండడం వేరేనండి, అదృష్టంని బట్టి కొన్ని ఉంటాయి. నిజంగా ఇల్లు నుంచి కూడా, అంటే ఇంటి నుంచి కూడా మనకు బెనిఫిట్ రావాలి. నేను చెప్పే కాన్సెప్ట్ అది, మీరు అది అర్థం చేసుకోండి. కేవలం మన నక్షత్రాల ప్రకారం, మన జాతక ప్రకారం మనకు ఏదైతే బెనిఫిట్ వస్తుందో అంతే వస్తే ప్రయోజనం. ఇంకా తగ్గిందనుకోండి మైనస్ కదా. దాన్ని అభివృద్ధి చేయాలంటే మన ఉండే స్థానబలం చాలా గొప్పగా ఉండాలి. సో ఇక్కడ చూస్తే ఆల్వేస్ లెఫ్ట్ వెళ్ళిపోయింది. ఆల్వేస్ రైట్ సూత్రంని తీసేసి దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎవరు కూడా. సో లెఫ్ట్కి తీసేసుకున్నాం. నెక్స్ట్ నార్త్ ఫేసింగ్ తీసుకుంటే కనుక ఇక్కడ కూడా లెఫ్టే. అర్థమైందండి పాయింట్? మనం దక్షిణాన్ని అబ్జర్వ్ చేస్తే ఆల్వేస్ రైట్ నుంచి ఎంటర్ అవుతున్నాం. దాని తర్వాత తూర్పుని అబ్జర్వ్ చేస్తే ఆల్వేస్ రైట్ నుంచి ఎంటర్ అవుతున్నాం. పడమరని అబ్జర్వ్ చేస్తే ఆల్వేస్ లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్తున్నాం. నెక్స్ట్ ఉత్తరం అబ్జర్వ్ చేస్తే ఆల్వేస్ లెఫ్ట్ వెళ్తున్నాం. సో ఈ కారణం చేత మనకు అబ్జర్వేషన్ చేస్తే చాలామందికి ఈస్ట్ మాత్రమే ప్రిఫరెన్స్ ఉంది. ప్రస్తుత కాలం అయితే దక్షిణం అంటే వామ్మో అనే పరిస్థితి అయిపోయింది. అర్థమైందండి? చాలామందికి దక్షిణం ఫేసింగ్ అమ్మో మాకొద్దు, దక్షిణం అసలు కిటికీ కూడా పెట్టొద్దు, డోరే పెట్టొద్దు అనే పరిస్థితి దాకా వచ్చేసింది. 100% మనకు అన్ని ఫేసింగ్లు బాగానే ఉంటాయి, కానీ కొన్ని కండిషన్స్ ప్రకారం కొన్ని నియమాలు ఇంప్లిమెంట్ చేయాలంటే చిన్న స్థలాలలో కాని పని. చిన్న స్థలాలలో మేము చెప్పినట్టేమో మీరు వినరు. చాలామందికి లేదు సార్ మాకు ఇక్కడే అనిపిస్తుంది, ఏమనుకుంటారో మా ఏరియా వాళ్ళు, మేము ఇక్కడ పెడితే నైరుతికి పెట్టినాం అంటారు సార్. ఇక ఏం చేస్తామండి? ఒరిజినల్ శాస్త్రాన్ని తారుమారు చేసి సొంత పైత్యంలాగా మొత్తం రాసి పెట్టారు. ఇక అవన్నీ మన బుర్రలోకి ఎక్కిపోయినాయి, అందరి మనసులోకి అవే ఉన్నాయి. ఒరిజినల్ ఇప్పుడు రావాలంటే ఎట్లా వస్తుంది? రాదు. సో అట్లీస్ట్ మన ఛానల్ మొదలుపెట్టిన రోజు నుంచి ఈరోజు వరకు కొన్ని వందలు వేలు లక్షల మంది మనసులలో కొన్ని మార్పులైతే నేను అబ్జర్వేషన్ చేశాను.
నా యొక్క హరివాసు యూట్యూబ్ ఛానల్ యొక్క కామెంట్స్ కనుక నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలామందికి చిన్న చిన్న మార్పులు చేయడంలో రిజల్ట్ రావడము, వాస్తుకు సంబంధించిన పరిజ్ఞానం నేర్చుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ దక్షిణానికి చాలామంది ప్రిఫర్ చేయరు కాబట్టి ఈ డోర్ తీసుకొచ్చి ఇక్కడనే పెడతారు. కాబట్టి ఇది ఒకటో రిజల్ట్. ఇక్కడ ద్వారం పెట్టలేదు కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయట్లేదు, దీన్ని ప్రిఫర్ చేయట్లేదు, దీన్ని ప్రిఫర్ చేయట్లేదు. ఎవరైనా ప్రిఫరెన్స్ ఫస్ట్ దీనికి ఇస్తారు, నెక్స్ట్ ఉత్తరానికి ఇస్తారు, నెక్స్ట్ పడమరకి ఇస్తారు, దాని తర్వాత దక్షిణానికి ఇస్తారు. ఏ దిక్కు లేదంటే ఇంకా తక్కువ లేదని వస్తుందంటే ఇది ప్రిఫర్ చేస్తారు. 100% నేను గతంలో చెప్పాను, దక్షిణం 1, తూర్పు 2, పడమర 3, 4th ప్లేస్లో మనకు నార్త్ వస్తుంది. సో ఈ వీడియోలో నేను చెప్పిన కాన్సెప్ట్ ఆల్వేస్ రైట్ యొక్క సూత్రాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే మనకు రిజల్ట్ వస్తుంది. చాలామంది ప్రేక్షకులు కానీ, జనరల్ కస్టమర్స్ కానీ, క్లయింట్స్ కానీ ఎవరైనా ఎందుకు ఈస్ట్ ఫేసింగ్ని ప్రిఫర్ చేస్తున్నారు అనే ఒక రహస్యం ఈ వీడియోలో మీరందరూ తెలుసుకున్నారని భావిస్తున్నాను. మీరందరూ కూడా మన హరివాసు యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రతి వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.